మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్తస్య నిస్సరతేవాణి జన్ముకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క అంశము వల్ల వారు దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉంటారు. అందులో 12 లగ్నాల వారికి, ఒకవేళ లగ్నం తెలిస్తే లగ్నం నుంచి ఫాలో అవ్వండి, లేనట్లయితే 12 రాసులు తీసుకోండి. లగ్నం తెలియదండి, కొంతమందికి టైమ్ ఆఫ్ బర్త్ నోట్ చేయరు, అలాంటప్పుడు రాసి చూసుకుంటూ ఉంటారు. అటువంటి వారు కూడా ఈ యొక్క అంశంలో, అంటే మీరు ఏ విషయాల జోలికి వెళ్ళడం ద్వారా మీకు దారిద్ర్యం అనేటువంటిది ప్రారంభమవుతుంది, ఎటువంటి పరిసరాలు మీ చుట్టూ ఉండకూడదు, ఇవి కనుక తెలుసుకోగలిగితే మీకు దారిద్ర్యం అనేటువంటిది మీకు దరిచేరదు. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కొక్క లగ్నరీత్యా ఉంటుంది. దానికి మంత్రం కూడా ఏం చేసుకోవాలనేటువంటిది ఉంది. ముఖ్యంగా లగ్నము రాసి ఏమీ తెలియని వాళ్ళు కూడా ఏ మంత్రం చేసుకోవాలో కూడా చెప్తాను, దారిద్ర్యం దగ్గరికి చేరకుండా ఉండడానికి. 1 by 1 మనం ఇప్పుడు చెప్పుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి, వృశ్చికం వారికి దారిద్ర్యం అనేటువంటిది ఏ రూపంలో వెంటాడుతుంది? క్యాలిక్యులేషన్ లేకుండా ఒక గృహాన్ని కొనడం, క్యాలిక్యులేషన్ లేకుండా ఒక వాహనం కొనేయడం, క్యాలిక్యులేషన్ లేకుండా ఒక వస్తువు తీసుకుంటారు ఏదో. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక జాతకుడు, అతనికి వచ్చే శాలరీ 1 లక్ష రూపాయలు. అతను 1 లక్ష రూపాయలు అంటే ఇంటికి 50,000 or 40,000 ఖర్చు అయితే 50,000 or 60,000 సేవింగ్స్ ఉంటాయి అనుకుందాం. అది తక్కువలో బ్రతుకుతుంది, లేకపోతే లేదు కొంచెం బాగా ఖర్చు పెట్టేస్తే 1 లక్ష కూడా అయిపోతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలా కాకుండా అతను ఏం చేశాడు, ఇతను కట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఒక విల్లా కొనుక్కున్నాడు, ఆ విల్లాకి కట్టవలసిందే నెలకు 80,000 పెట్టేసుకున్నాడు. 80,000 అక్కడ పోతే 20,000 ఎట్లా బతుకుతాడు ఈయన? ఈ 20,000తో బ్రతకలేక అతని జీవితాన్ని సరిగ్గా ముందుకు సాగింపజేయలేక ఈయన ఏం చేశాడంటే అప్పు చేయడం మొదలుపెట్టాడు. అంటే 20 సరిపోదు, ఇంకొక 20-30 కావాలి ప్రతి నెల అని ఏం చేయడం, మళ్ళీ ఏదో అప్పు తీసుకురావడం, ఆ లోన్ తీసుకోవడం, క్రెడిట్ కార్డు వాడటం, ఈ క్రెడిట్ కార్డు అట్లా ఇంకో క్రెడిట్ కార్డు తీసుకోవడం, ఇంకో దగ్గర ఎక్కడో లోన్ తీసుకోవడం, లోన్ మీద లోన్ తీసుకోవడం, ఇవన్నీ అయ్యేసరికి ఏమైపోయింది, వృశ్చిక లగ్నం అతనికి పర్టికులర్గా శాటర్న్ పాడైపోయాడు ఆయన జాతకం. ముఖ్యంగా శని కనుక పాడయ్యాడు వృశ్చిక లగ్నంలో, ఇంకా ఎక్కువ ఇట్లాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు. అది కూడా కుజుడితో కలిసి పాడైపోయాడు. తీరా చూస్తే ఆ విల్లా పోయింది చేతి నుంచి, అప్పులు బాధలు భరించలే, ఇంకేదో వీళ్ళు తాతగారితో నాన్నగారు రాసుండదంతా అన్నీ ఇక్కడ కట్టాల్సి వచ్చింది. అదే కనుక నిర్ణయం తీసుకునేటప్పుడే నా జీతం శాలరీ 1 లక్ష రూపాయలు వస్తుంది, నేను 20,000 or 30,000 ఈఎంఐ కట్టుకునేటువంటి దాంట్లో నేను తీసుకోవాలి అని అనుకుని ఉంటే ఇంత దారిద్ర్యం అనుభవించేవాడు కాదుగా. కాబట్టి ఏమిటి, ఒకటి తీసుకునే ప్రాపర్టీ అది స్థిరాస్త చరాస్త ఏదైనా క్యాలిక్యులేటివ్గా తీసుకోవాలి వృశ్చికం వారు, లేకపోతే ఇదే మిమ్మల్ని దారిద్ర్యానికి దారితీస్తుంది. అందులో పర్టికులర్గా పాతవి తీసుకునేప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి, అంటే సెకండ్ హ్యాండ్ తీసుకుంటారు, గృహం కావచ్చు వాహనం కావచ్చు, ఇక్కడ మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి. మూడవది తల్లిగారికి అనారోగ్యం చేయడం వల్ల కొంతమందికి ఇబ్బంది వస్తుంది, ఎలా అని మనం ఎలా ఆపుతామండి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకుంటే మీకు దారిద్ర్యం అనేటువంటిది రాదు. మరియు ఒక్కొక్కసారి మనము ఏం జరుగుతుంటుందంటే, ఇది మీ శీలానికి ఇబ్బంది, అంటే శీలం అంటే కేవలం స్త్రీల గురించి మాట్లాడట్లేదు, పురుషుల గురించి కూడా చెప్తున్నా, అంటే మీకు ఇది అనవసరంగా మీకు బ్యాడ్ నేమ్ని తెచ్చి పెడుతుంది అని అనుకునే జోలికి అసలు వెళ్ళకూడదు వృశ్చికం వారు. ఏం కాదులేండి, జనాలు 2 రోజులు మాట్లాడుకుంటారు, 3 రోజులు చచ్చిపోతారు అనుకుంటాం, అలా ఉండదు. కొన్ని కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే, కొంత అదృష్టవంతులకి 2 రోజులు మాట్లాడుకుని 3 రోజులు మర్చిపోతారేమో, మీకు దాని మూలంగానే డౌన్ఫాల్ ఉందనుకోండి, అదే దారిద్ర్యంగా పట్టుకుంటుంది. అంటే ఏమిటి, అప్పుడు ఆ మనిషి తప్పు చేశాడు కదా అందుకే ఇది ఇవ్వము అంటారు, లేకపోతే అతనికి ఓట్లు పడకపోవచ్చు రాజకీయంలో ఉన్నట్లయితే, జాబ్ దీంట్లో ఉన్నట్లయితే అదే మీకు రిమార్క్గా మారచ్చు, వ్యాపారంలో ఉన్నట్లయితే అదే మీ యొక్క కంపెనీని డౌన్ఫాల్ చేయొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏది ఈ దారిద్ర్యము వీటి రూపంలో వస్తుంది వృశ్చికం వారికి. మరి దీనికి ఏమిటండి పరిహారం ఏమిటి, బెల్లం ఉంటుంది, బెల్లము గోవుకి తినిపిస్తూ ముఖ్యంగా మీకు వృశ్చిక లగ్నం వారికి దారిద్ర్యం పోవాలి అంటే లలితా సహస్రనామాల్లో
అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః. ఈ నామం చేయండి, అద్భుతంగా మీకు పనిచేస్తుంది. సహజంగా అందరూ నన్ను అడుగుతుంది ఏమిటంటే, ఏమంటే సహజంగా దారిద్ర దేవత రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతున్నారు. దానికి చెప్తానండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో గనక సూర్యోదయం అయిన తర్వాత కూడా ఎక్కడా పక్కలెత్తకుండా నిద్రపోతూ ఉన్నట్లయితే దారిద్ర దేవత ఖచ్చితంగా ఇంట్లో ఎంటర్ అవుతుంది. అంటే మీరు అనుకోవచ్చామండి, మా ఇంటి పక్కన పెద్ద బంగ్లా ఉంది, ఆ ఇంట్లో పిల్లలు అయితే అసలు పెద్ద పెద్దాకలేగరు, ఇంట్లో ఎవరు అసలు ఇచ్చేరైనా బాగానే ఉంది అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి పూర్వజన్మల్లో చేసిన పుణ్యము వల్ల ధనయోగం అనేటువంటిది బలంగా ఉంటుంది. అంత మాత్రం చేత వాళ్ళు హ్యాపీగా ఉన్నారని అనుకోకండి. వాళ్ళకి దరిద్ర దేవత అంటే కేవలం డబ్బులు లేకపోవడం మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి, రోగాలు వస్తుంటాయి మనిషికి, లేనట్లయితే నిందలు ఎక్కువ పడుతూ ఉంటారు. ఇలా ఒకటి కాదు రెండుగా చాలా ఉంటాయి. ముఖ్యంగా రోగరూపేణ ఎవరైతే సూర్యభగవానుడు సూర్యోదయం అవ్వకముందు ఎవరైతే నిద్రలేస్తారో వాళ్ళకి రోగాలు వచ్చేటువంటి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సూర్యోదయం అయినా కూడా అలాగే నిద్రపోతుంటే రోగం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ రోగానికి సూర్యుడికి సంబంధం ఉంటుంది. సూర్యుడు వచ్చేసరికి మనం తెలివేసి ఉన్నాము అంటే రోగం రాదండి. ఎందుకంటే సహజంగానే సూర్యభగవానుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి, ఆరోగ్యం భాస్కరాదిత్యది అంటూ ఉంటారు కాబట్టి ఇది ముఖ్యంగా పాటించండి. అలాగే ఇంట్లో పాత వస్తువులు, శాస్త్రం ఏం చెప్పిందంటే పాత మనుషులు అంటే ఏమిటి, బాగా ఏజ్డ్ పర్సన్స్ ఇంట్లో ఉండాలి. ఎందుకంటే వాళ్ళ సూచనలు వాళ్ళ అనుభవాల ద్వారా మనం రక్షింపబడతాం. కానీ విరిగిపోయినవి పాడైపోయిన వస్తువులు ఇంట్లో ఉండకూడదని చెప్పింది. అవి ఎంత ఎక్కువగా ఉంటాయి ఇంట్లో పనికిరాని వస్తువులు, అంత దారిద్ర్యం పెరుగుతూ ఉంటుంది. ఇంట్లో బూజు ఎక్కువ పట్టడము, పాత గోడలుగా ఉండడము, ఇల్లంతా మట్టి కట్టుకుపోయినట్టుగా పాతగా అయిపోవడం, ఇది కూడా దరిద్రానికి సంకేతం. ఇంట్లో చినిగిపోయిన వస్త్రాలు ఉన్నట్లయితే, ఇప్పుడు ఒకటండి ధనం లేదు, బాగా పేదరికం అనుభవిస్తున్నారు, చినిగిన వస్త్రం వేసుకోవడమే అతనికి ఇంకా గత్యంతరం మరొకటి లేదన్న వాళ్ళకి మనం ఏం చేయలేము. కానీ కొంతమంది ఏం చేస్తారంటే తెలియక చినిగిన వస్త్రం ధరిస్తారు. ఆ ఏం కాదులే, డబ్బులు ఉన్నా కూడా కొంతమంది అటువంటివి ధరిస్తే దారిద్ర దేవత వస్తుందని చెప్పి చెప్తుంది శాస్త్రం. ఎందుకు అంటే చెప్తాను చూడండి, చిన్న లాజిక్, ఇక్కడ ఏం లేదు. చిన్న వస్త్రం వేసుకుని ఎక్కడికి వెళ్ళాను చూశాడు, మన మీద అంచనా వాళ్ళు ఆ వ్యక్తికి చిన్న వస్త్రాలు వేసుకున్నా అంటే ఈ వ్యక్తి దగ్గర ఏమీ లేదేమో, చాలా దారిద్రంలో ఉన్నాడేమో, ఈయనకి పెద్దగా మనం మర్యాద ఇవ్వవలసిన పని లేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ అలా ఉన్నారని నేను చెప్పట్లేదు. కాబట్టి ఆ యొక్క విషయంలో వస్త్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, వస్త్రం చాలా మంచి వస్త్రం వేసుకోవాలని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ మీకు లగ్నం తెలియదు, రాశి తెలియదు, కానీ దరిద్రం రాకూడదు. కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే దారిద్ర భావము అని ఉంటుంది జ్యోతిష శాస్త్రంలో, మూడవ స్థానాన్ని దారిద్ర భావము అంటారు. ఆ మూడవ అధిపతి గనక మీకు లగ్న సంబంధాలు ఏర్పడినప్పుడు ఎప్పుడూ ఏదో ఒక పెయిన్, ఏదో ఒక దారిద్రం మీ వెంట పడుతూనే ఉంటుంది, వెంట పడుతూనే ఉంటుంది. అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే విష్ణు సహస్రనామాల్లో ఒక నామం ఉంది, దీనికి మీకు దారిద్రం పోవడానికి, మీకు ఎప్పుడు పెయిన్ ఉంటే పోవడానికి, ఏమిటది అంటే ఓం మధుసూదనాయ నమః. ఈ నామం మీరు ఎంత చేస్తూ ఉంటే అంత దారిద్రం అనేటువంటిది తగ్గుతుంది. కొంతమందికి థర్డ్ కనెక్టివిటీ వచ్చినప్పుడు దారిద్రం ఉండదు, కానీ అది ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నానండి, చిన్నప్పటి నుంచి నా పని కష్టపడటమే, చిన్నప్పటి నుంచి ఏదో పెయిన్ అనుభవించడమే అంటూ ఉంటారు. అటువంటి వారికి కూడా ఈ యొక్క మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇంకో దారిద్రం గురించి చెప్తాను. మనం తిన్న కంచంలో కడగకూడదు, తిన్న కంచంలోనే కడిగేస్తారు చాలామంది. శాస్త్రాల్లో మనకి మనం ఏదైనా ఆహారం భుజిస్తున్నామంటే దాని యజ్ఞం కింద చెప్పారు, ఇది ఒక యజ్ఞము. మరి యజ్ఞం చేసిన దగ్గరే మనం చేయగడుక్కుంటామా, యజ్ఞం గుండంలో కడుక్కోం కదా, కాబట్టి తిన్న కంచం అంత పవిత్రమైనటువంటి విషయంగా చెప్పారు కాబట్టి అది చేయకండి. ఇక మరొక విషయం ఏంటంటే, చాలామందికి అలవాటు అయిపోయింది ఈ మధ్యకాలంలో సూర్యోదయానికి ముందు స్నానం చేయమని చెప్తుంది, కానీ సూర్యోదయం తర్వాత స్నానం చేయడం, ఇవన్నీ కూడా దారిద్రానికి హేతువులు. మరొక విషయం ఏంటంటే, దీంతోపాటు మీరు చాలామంది చేతిని తల మీద పెట్టుకుంటూ ఉంటారు, తల మీద చేయి పెట్టుకోకూడదని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇది లక్ష్మీ స్థానంగా చెప్తారు, ఈ లక్ష్మి ఎప్పుడు తలకెక్కకూడదట, తలకెక్కితే దారిద్రం అని చెప్పి మనకి దత్తాత్రేయ చరిత్రలో ఉంటుంది. ఆ యొక్క తన్ని చంపడానికి స్వామివారు ఒక ప్రణాళిక వేస్తారు దత్తాత్రేయులు వారు, వేసి
అమ్మవారిని తల మీద పెట్టుకునేలా చేస్తారు. వెంటనే ఆ రాక్షసుడు హతం జరుగుతుంది. కాబట్టి పెట్టుకోకూడదని చెప్పి చెప్తుంది శాస్త్రం. దీనికి మళ్ళీ ఎక్కడెక్కడ చేయి పెట్టుకుంటే మంచిదని, ఎటువంటి పాదం దగ్గర, మోకాళ్ళ దగ్గర, కాళ్ళ దగ్గర, పొట్ట భాగంలోని, ఈ రకంగా ఈ యొక్క ఈ నుదుటి భాగంలోని ఇక్కడ చేతులు పెట్టుకొని కొన్ని నామాలు, లలితహాస నామాలు చదివితే అదృష్టం కలిసి వస్తుందని చెప్పింది శాస్త్రం. ఎక్కడా కూడా మీరు ఓన్లీ తల మీద పెట్టుకోకుండానే కాకుండా ఎక్కడ ఏ బాడీలో ఏ పార్ట్ దగ్గర మీకు హస్తాన్ని పెట్టుకుని మంత్రం చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అనేటువంటిది కూడా చెప్పింది చెప్పాలంటే. దానికి మళ్ళీ తగ్గట్టుగా దానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా చెప్పడం జరిగింది. అలాగే మరొకటి ఏంటంటే ఈ దారిద్రం అనేటువంటిది ఒక్కోసారి మనకి జన్మజాతకంలో మూడో అధిపతి మహాదశలు నడిచేటప్పుడు కూడా ఉంటాయి. మరి అప్పుడు ఎలాగ దాన్ని జయించాలి, ఎందుకంటే ఆ మహాదశ నడుస్తుంది కదా అన్నప్పుడు ఒకే దగ్గర స్థిరంగా ఉండకుండా మారుతూ ఉంటే మీ లైఫ్ బాగుంటుంది అప్పుడు. ఎందుకంటే మూడో అధిపతి లగ్న సంబంధం ఏర్పడింది ఎవరికైనా, దరిద్ర యోగం ఏర్పడింది, అప్పుడు ఆ జాతకుడు ఆ ఉన్న ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళి బ్రతికితే బాగుంటుంది. చాలా మంది చూడండి ఊర్లలో ఏదో పని చేసుకుని బతుకుతారు, అసలు ఎదగరు. కానీ అదే వ్యక్తి సిటీకి రాగానే మళ్ళీ బాగుంటుంది. ఎందుకు? ఆ వ్యక్తికి ఉన్న స్థలం నుంచి మారే యోగం ఉంటుంది, అప్పుడు ఆ దోషం అనేటువంటి ఆ రూపంలో పోతుంది. అలాగే మీ ఇంట్లో పాత వస్తువులు, పాత బట్టలు ఎక్కువగా ఉన్నాయి కానీ మీరు వేసుకోవట్లేదు, అలాంటప్పుడు ఆ బట్టలను చక్కగా ఉప్పుని నీటిలో ముంచి తీసేసి ఆరబెట్టిన తర్వాత వాటిని దానంగా ఇచ్చేసేయండి. ఇంట్లో వాడకుండా పాతవి అలాగే ఉండిపోతే అది కూడా చాలా పెద్ద, అందులో ముఖ్యంగా వస్త్రాలకు సంబంధించిన విషయంలో. ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ తల మీద ఉండేటువంటి, శిరస్సు మీద ఉండేటువంటి ఈ ఏదైతే జుత్తు ఉంటుందో దానికి లోపల కొంతమందికి డాండ్రఫ్ అనుకోండి, లేకపోతే మట్టి కానీ ఎక్కువగా ఉంటుంది గడ్డానికి తలకి, అవి ఎక్కువగా ఉండడం కూడా శాస్త్రంలో మంచిది కాదని చెప్పారు. ఇక్కడ మీరు సైంటిఫిక్గా కూడా ఆలోచించినట్లయితే దానివల్ల మనిషికి రోగం వచ్చే ఛాన్స్ ఉంటుంది, రోగమే దారిద్రంగా కూడా చెప్పింది శాస్త్రం. కాబట్టి ఈ యొక్క అంశాలు జాగ్రత్తగా ఉండాలి. మరొకటి, ఎక్కువ దారిద్రం ఎందుకు వస్తుంది అంటే అన్నదమ్ములతో మీరు సరిగ్గా చేయాల్సిన కమ్యూనికేషన్ సరిగ్గా చేయకపోయినా అనవసరమైన ద్వేషాలు పెంచుకున్న దారిద్రం వస్తుందని చెప్పి చెప్తుంది శాస్త్రం. అంటే అన్నదమ్ములతో, అక్క చెల్లెలతోని చిన్న చిన్న విషయాలు పట్టుకొని వాటిని ద్వేషంగా మార్చుకొని వాటిని మిస్అండర్స్టాండింగ్గా చేసుకుంటాం. ఎందుకంటే థర్డ్ హౌస్ ఇస్ దారిద్ర స్థానం. మూడో స్థానాన్ని దారిద్రము, పరాక్రమము, పౌరుషము, ధైర్యం ఇవన్నీ చెప్పారు. అందులో దారిద్రం కూడా ఉంటుంది. మీరు ఇక్కడ ఎక్కడైతే ఎప్పుడైతే మీరు ఇది చేస్తుంటారో అదొకటి. ఇంకా అన్నిటికంటే గొప్పది చెప్పాను చూడండి, మీరు గాసిప్స్ కనుక వాళ్ళు అలాగంటా వీళ్ళు ఇలాగంటా అని ఎంత ఎంతైతే మీరు చెప్పుకుని ఉంటారో అదే మెయిన్ ముఖ్యంగా దారిద్రానికి హేతువుగా శాస్త్రాల్లో చెప్పబడింది. దానికి మరి ఏమిటండి పరిష్కారము అంటే మధుకైట బుల వధ అని ఉంటుంది శాస్త్రంలో, మనకి మీరు వినే ఉంటారు. విష్ణువు యొక్క చెవులో నుంచి వస్తారు మధుకైటబులు అని ఇస్తారు. అతను బ్రహ్మని మా తను పోట్లాడు, లేకపోతే నువ్వు మా చేతిలో చచ్చిపోతావు, సంథింగ్ అట్లాంటి భయపెట్టేసరికి ఆ బ్రహ్మ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించడం జరుగుతుంది. అప్పుడు విష్ణుమూర్తి నిద్రలో ఉన్నట్టుగా ఉండగానే ఆ నిద్రకి ఎవరైతే కారకులో ఆ అమ్మవారిని ప్రార్థించడం జరుగుతుంది. అప్పుడు ఆ మధుకైటబులను సంహరించడానికి ఆ యొక్క మహావిష్ణువు నిద్రలేచి వాళ్ళిద్దరితో యుద్ధం చేస్తాడు. కానీ ఎంత యుద్ధం చేసినా వాళ్ళు చనిపోరు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కాసేపు రెస్ట్ తీసుకుంటా అన్నప్పుడు ఈ అమ్మవారిని అడుగుతాడు మహావిష్ణువు, తల్లి నేను ఎంత సంహరించినా వీళ్ళు చావట్లేదు, మరి ఎలాగా అంటే ఒక ఉపాయం ఇస్తుంది అమ్మవారు. ఏమిటి ఆ ఉపాయం అంటే ఇతనే వరం ఇస్తా అంటాడు మధుకైటపుడు విష్ణువు, నేను మీకు మీతో 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు యుద్ధం చేసిన అయినా సరే మీరు చాలా బాగా యుద్ధం చేశారు కాబట్టి నేను మీకు వరం ఇస్తున్నాను తీసుకోండి అంటే వాళ్ళ మతం ఉంటుంది కదా, ఏంటి నువ్వు మాకు ఇచ్చేది ఏంటి వరం, నేనే మీకు వరం ఇస్తున్నాను అంటాడు ఆ మహావిష్ణువుకి వీళ్ళిద్దరు అన్నప్పుడు. అప్పుడు ఆ మహావిష్ణువు ఏం చేస్తారంటే సరే మీరు మాట తప్పకూడదంటే సరే మాట తప్పమంటారు, మీరిద్దరు నా చేతిలో చనిపోవాలని మహావిష్ణువు కోరుకుంటాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఓహో అలాగా అయితే చనిపోతాం కానీ నీరు లేని ప్రదేశంలో మమ్మల్ని చంపాలి అంటారు. కానీ అది మొత్తం నీరే, నీటి మధ్యలో ఇతను శేషపాను పైన ఉంటూ ఆ యొక్క పద్మం నుంచి వచ్చినటువంటి బ్రహ్మగారిని చంపుదాం అనుకున్నారు కదా వీళ్ళు, సరైన అప్పుడు ఏం చేస్తారు అలాగే అని ఇతని శరీరాన్ని పెద్దగా పెంచి అతని తొడల మీద వేసి ఇతన్ని చంపేస్తారు. ఇది మధుకైటముల వధ ఎవరైతే వింటారో వాళ్ళకి కూడా దారిద్ర నాశనం జరుగుతుంది అని చెప్పి శాస్త్రవచనం. శ్రీమాత్రే నమః.